ప్రపంచాన్ని భయపడుతున్న అంశాల్లో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. ఈ మాయదారి రోగం ఒక్కసారి వచ్చిందంటే తగ్గటం అంత సులువు కాదు. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా, అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా క్యాన్సర్ మహమ్మారిని మాత్రం పూర్తిగా జయించలేని పరిస్థితి. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవన విధానం కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇక క్యాన్సర్ విషయంలో ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులే నమోదవుతున్నాయి. అయితే జీవన విధానంలో చేసుకునే మార్పుల ద్వారా ఈ క్యాన్సర్ మన దరి చేరకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే మనం తీసుకునే ఆహారం కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెరుగును ఆహారంలో భాగంగా చేసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇదేదో ఆషామాషీగా చెప్తున్న విషయం కాదు, పరిశోధనలు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. రోజుకి సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 19% వరకు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. పెరుగుతో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 17% తక్కువగా ఉంటున్నట్లు తేలింది. ఇందుకోసం పరిశోధకులు మొత్తం 14 లక్షల మందిని పరిగణలోకి తీసుకుని వారిపై పరిశోధనలు నిర్వహించారు. భవిష్యత్తులో లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఆహారంలో పెరుగు, ఫైబర్ కంటెంట్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు.